నల్గొండ జిల్లాలోను సుకన్య సమృద్ధి యోజన పథకం విజయవంతంగా అమలవుతోంది. ఆడపిల్లల చదువు, పెళ్లి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపు దిశగా తల్లిదండ్రులను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద నల్గొండ జిల్లా పోస్టాఫీస్ లో ఇప్పటికే 14,000 సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించారు. నెలవారీ ప్రీమియం 1,000 రూపాయలు ఉండగా దానిని ప్రస్తుతం 100 రూపాయలకు తగ్గించడంతో పేదలు, సామాన్యులు సైతం ఈ పథకంలో భాగంగా ఖాతాలు తెచ్చేందుకు ముందుకొస్తున్నారు. నెలవారీ ఖర్చు నుండి ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని ఆడపిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నారు. బ్యాంకుల కన్నా అధిక వడ్డీ రేటు ఇస్తుండటంతో పాటు కేంద్ర ప్రభుత్వ భరోసా కూడా లభిస్తుండటంతో స్వచ్ఛందంగానే ఖాతాలు తెరుస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన అనేది స్కీమ్ కట్టడం జరుగుతూ ఉంది. బంగారు భవిష్యత్తు కోసానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ స్కీమ్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. మరి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఈ స్కీము వర్తిస్తుందని గవర్నమెంట్ సూచన ప్రకారంగా మేము ఖాతాను ఓపెన్ చేయడం జరిగింది. మరియు 250 రూపాయలతో ఖాతాను ఓపెన్ చేసి గణాంకాల ప్రకారం 100 రూపాయలతోనైనా కట్టుకోవడానికి అవకాశం ఉన్నది. సంవత్సరంలో 150 రూపాయల వరకు జమ చేసుకోవడానికి అవకాశం కలదు ఈ స్కీమ్ యందు. కాబట్టిగా ఈ స్కీమ్ మాకు చాలా ఉపయోగకరమైన ఉద్దేశంతో ఈ స్కీమ్ మేము స్టార్ట్ చేసి కడతా ఉన్నామని చెప్తా ఉన్నాము. నేను సుకన్య సమృద్ధి యోజన కడుతున్నాను. సంవత్సరానికి 60,000 చొప్పున కడుతున్నాను. ఇది నాకు ఇన్కమ్ ట్యాక్స్ కింద, ఏటీసీ కింద వర్తిస్తుంది. ప్లస్ పాప భవిష్యత్తు కూడా చాలా బాగుంది. 21 ఇయర్స్ అయిన తర్వాత అమ్మాయి మ్యారేజ్కు తీసుకోవచ్చు. ఇది ఈ స్కీమ్ చాలా బాగుందని నేను కడుతున్నాను. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి 60,000 చొప్పున కట్టగలుగుతున్నాము. ఎవ్రీ ఇయర్ దాని ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ పోతుంది. లాస్ట్కి మనకు ఏదైతే వస్తుందో ఇంట్రెస్ట్ యాడ్ అవు యాడ్ అయ్యి లాస్ట్కి మనం తీసుకోవచ్చు. ఇది అమ్మాయిల కొరకు ప్రధానమంత్రి గారు స్పెషల్గా పెట్టడం జరిగింది. సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ ఇది కేవలం అమ్మాయిల కొరకే. ఇది వడ్డీ కూడా మనకు 8.4 ప్రజెంట్ వడ్డీ రేట్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం అమ్మాయిల కొరకే ఇది ఓపెన్ చేయాలి. 10 సంవత్సరాల లోపే ఉండాలి అమ్మాయిలు. దీనికి మనకు 15 సంవత్సరాలు కట్టాలి. 21 సంవత్సరానికి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా చూపించుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పడ్డవాళ్ళు. ప్లస్ ఇది మనకు మధ్యన కావాలనుకుంటే మ్యారేజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఉన్న కట్టిన దాంట్లో పార్సల్ విత్డ్రాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. దీంట్లో కట్టిన అమౌంట్కు మనం కొంత అమౌంట్ పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, పెళ్లికి కానీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్లస్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ వరకు సెక్షన్ 80C కింద కూడా మనం చూపించుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలకు మంచిగా ఉంటుంది. ఇద్దరు పిల్లల వరకు ఇది అవకాశం ఉంది.